వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో నిన్న వచ్చేసి సింగిల్గా గొలుసు కుట్టు అయితే మనం నేర్చుకున్నాం కదండి. ఈరోజు class-2 అనమాట. దీనిలో వచ్చేసి డబల్ చైన్ స్టిచ్ అనమాట. ఒక చైన్ స్టిచ్ కుట్టుకొని దానిపైన ఇంకొక వరుస వస్తుంది చైన్ స్టిచ్ అనేది. అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేయండి. చూసారు కదా, సేమ్ నిన్నట్లాగే గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకున్నాం, స్టార్టింగ్ ముడి వేసుకున్నాము. ఇది వచ్చేసి కింద నుంచి చూపిస్తున్నానండి. నేను కింద నుంచి చూపించడం చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, బట్ మీకు కనిపించాలి కదా. నేను కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు అన్న ఉద్దేశంతో అతి కష్టం మీద కింద నుంచి అయితే చూపించగలుగుతున్నాను. సో చూసారు కదా, కింద నుంచి ఆ థ్రెడ్ అనేది ఫింగర్తో పెట్టుకుంటూ పైన తీసుకున్నాను. ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి నీడిల్ ఒక్క స్టార్టింగ్ ఉంటుంది కదా, అది మనం కిందకి దించేటప్పుడు మన వైపుకు తిరిగి ఉండాలి. అండ్ మనం పైన థ్రెడ్ని తీసుకొని పైకి వచ్చేటప్పుడు అటువైపు తిరిగి ఉండాలి. నీడిల్ అనేది చూసారు కదా నేను ఎలా తిప్పుతున్నానో, స్లోగా చూడండి, అర్థమవుతుంది ఈజీగా. కిందకి గుచ్చినప్పుడు నీడిల్ని నా వైపుకు తిప్పుకుంటున్నాను, అండ్ కింద నుంచి దారాన్ని తీసేటప్పుడు నీడిల్ని అటువైపు తిప్పుతున్నాను. నీడిల్ని రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కింద నుంచి థ్రెడ్ అనేది. చూసారు కదా, చాలా దగ్గర నుంచి అయితే చూపించడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఫైనల్గా నాట్ అండి. మనకి మగ్గం వర్క్లో నాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ముడి వేయడం రాకపోయిందంటే మాత్రం కుట్టింది వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను ముడిని మీకు ఇన్నిసార్లు చూపిస్తున్నాను. సో ఇలా చైన్ స్టిచ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాం కదా. ఇప్పుడు నేను పెన్సిల్తో చూపిస్తున్నాను చూడండి, కుట్టేటప్పుడు చూస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే జిగ్జాగ్గా అనమాట, ఒకటి ఇటు అటు, లెఫ్ట్ రైటు లెఫ్ట్ రైటు అలా కుట్టుకోవాలి. చూసారు కదా నేను పెన్సిల్తో ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా కుట్టుకోవాలి. థ్రెడ్ తీసుకొని చూసారు కదా, లెఫ్ట్ సైడు అండ్ రైట్ సైడ్ ఒక గొలుసు, మళ్ళీ లెఫ్ట్ సైడు, మళ్ళీ అటువైపు. మనం ఫస్ట్ ఒక గొలుసు కుట్టుకొని దానికి రెండు వైపులా అన్నమాట, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అలా. చాలా స్లోగా చూపిస్తున్నానండి. నాకు ఫాస్ట్గా కుట్టే అలవాటై స్లోగా చూపిస్తుంటే నీడిల్ అనేది థ్రెడ్ను వదిలేస్తుంది. చూసారు కదా, రెండు వైపులా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే ఈజీగా 10 to 20 డేస్లో మనకి స్టిచ్చెస్ అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఇంకా కొంచెం లేట్ అయితే 1 మంత్కి వస్తుంది, 1 మంత్ కూడా రాకపోతే 2 మంత్స్కి వస్తుంది. అంతేకాని ఇది కష్టంగా ఉంది మాకు రాదు అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదండి. కొంతమందికి 10 డేస్లో వస్తుంది, కొంతమందికి 1 మంత్లో వస్తుంది, అది మన ఇంట్రెస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్గా ముడి అయితే ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మీకు సేమ్ జరీ థ్రెడ్తో చూపిస్తే ఏమవుతుందంటే మీకు అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు, కనిపించట్లేదు కదా. మీకు ఇంకొకసారి ఆపోజిట్ కలర్ వేసి చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ గొలుసు కొంచెం ఫాస్ట్గా కుట్టి చూపిస్తున్నాను, చూడండి ఎలా వస్తుందో. చాలా ఈజీగా కింద నుంచి మనం నేను చెప్పిన ఈ టిప్ పాటిస్తే నీడిల్ని చూసుకుంటూ ఉంటే పైనన్నప్పుడు ఎటు తిరిగి ఉంది, కిందకి వెళ్తున్నప్పుడు ఎటు తిరిగి ఉంది, అది ఒక్కటి గమనిస్తే చాలండి. నేను కుట్టేటప్పుడు చాలా ఈజీగా తీసేయచ్చు.
ఇంకోండి నాట్ అనేది మళ్ళీ చూయిస్తున్నాను. ఇప్పుడు ఆపోజిట్ కలర్ తీసుకున్నాను చూడండి, సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను బ్లూ కలర్లో. ఒకటి వచ్చేసి జరీతో వేశాను కదండి, మీకు పైనది క్లియర్గా కనిపించాలని ఇక్కడ వచ్చేసి నేను డబల్ లేయర్ తీసుకున్నాను. రెండు వరుసలు దారం తీసుకొని ముడి పెట్టేసుకోవాలి. మనకి సేమ్ కలర్ థ్రెడ్స్ రెండు ఉంటే ఆ రెండింటిని కలిపి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటే థ్రెడ్ తీసుకొని రెండు వరుసలు దారం తీసుకున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెండు వరుసలు కూడా ఒకటి అటు ఒకటి ఇటు అలానే వేసుకోవాలండి గొలుసు. ఈ డబల్ లేయర్ ఏంటంటే మనకి స్టార్టింగే రాదు, ఇది కొంచెం టైం పడుతుంది, అంటే ప్రాక్టీస్, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. సారీ అండి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది, పోలీస్ వ్యాన్ ఇప్పుడు లాక్డౌన్ కదా. చూసారు కదా రెండు వరుసలు కూడా ఎంత నీట్గా తీసేస్తున్నామో. బిగినర్స్కి అంత త్వరగా టూ లేయర్స్ అయితే తీయలేరండి, ఫస్ట్ సింగిల్తో ట్రై చేశాక డబుల్ లేయర్ తోటి ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా ఎంత బాగుందో గొలుసు. ఇంకా గొలుసుతో ఎన్ని డిజైన్స్ ఉంటాయో ఫస్ట్ చైన్ స్టిచ్ వస్తే తర్వాత మిగతావి ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్, బాయ్.